Districtsinfo is Eros video lo Telangana rastram lo mi vehicle yokk RC ni mobile dwara ela download cheskovali anedi telusukundam. So mi vehicle yokk RC ni meer mobile dwara easy ga download cheskochu. So adi elaga anedi manam telusukune mundu meeru na channel ni first time visit chesinatayite na channel ni subscribe cheskondi. Alage pakkane unna bell icon ganaka meer activate cheskunatayite nenu upload chese videos meeru miss avakunda chuseyochu. ఇప్పుడు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మొబైల్ ద్వారా వెహికల్ ఆర్సీని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మన మొబైల్ ద్వారా మన యొక్క ఆర్సీని డౌన్లోడ్ చేసుకోవడానికి సో మన మొబైల్లో ప్లేస్టోర్లో ఉన్న ఆర్టీఏ ఎం వ్యాలెట్ అనే యాప్ని మనము ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క యాప్ అనమాట. సో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని ఉంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోవాలి. సో ఓపెన్ పైన ట్యాప్ చేయగానే చూడండి, సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యొక్క ఈ ఆర్టీఏ ఎం వ్యాలెట్ యాప్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉంటే ఇక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు, లేదు రిజిస్టర్ చేసుకోలేదు అనుకుంటే సో ఇక్కడ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఉంది కదా, సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకుంటాను. సో మన యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే సో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. సో మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను. సో మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే సో మనకి ఆర్టీఏ ఎం వాలెట్ యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఈ ఆర్సీని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి కింద యాడ్ న్యూ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేయాలి. సో యాడ్ న్యూ పైన ట్యాప్ చేయగానే చూడండి, సో మన యొక్క ఆర్సీ అంటే మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మన యొక్క ఆర్సీ పైన ఉన్న చాసిస్ నెంబర్, లాస్ట్ ఫైవ్ డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ పైన మనం ట్యాప్ చేయాలి. సో నేనైతే ఇక్కడ నా యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే చాసిస్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ పైన ట్యాప్ చేస్తాను. సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అలాగే మన యొక్క చాసిస్ నెంబర్, లాస్ట్ ఫైవ్ డిజిట్స్ ఎంటర్ చేసి గెట్ పైన ట్యాప్ చేయగానే చూడండి, సో మన యొక్క ఆర్సీ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఆర్సీ అని చెప్పేసి మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో దీనిపైన మనము ట్యాప్ చేయాలి. సో ట్యాప్ చేయగానే చూడండి, సో మన యొక్క తెలంగాణ స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. మన యొక్క ఆర్సీ, అలాగే మన యొక్క ఇన్సూరెన్స్ కూడా యాడ్ అయి ఉంటే కనుక సో మన యొక్క ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. సో ఒకవేళ మనం ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే షేర్ చేసేయచ్చు, లేదు అనుకుంటే డిలీట్ చేసేయచ్చు అనమాట. సో ఇది వ్యూస్, ఈ విధంగా ఈ ఆర్టీఏ ఎం వ్యాలెట్ యాప్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మీ వెహికల్ యొక్క ఆర్సీని మీరు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.